స్వాతంత్రోద్యమాన్ని గురి చదివితే స్వాతంత్రోద్యం కూడా ఇలాంటి ఇన్స్టిట్యూషన్ నుంచి బయటకు వచ్చిందన్నమాట. చాణక్యుడు కూడా మార్పు, సమాజంలో మార్పు తీసుకురావడానికి ఆయన కూడా ఒక విశ్వవిద్యాలయాల ద్వారానే మార్పు సాధ్యమని చెప్పేసి ఆయన కూడా అన్నారనమాట. కానీ ఇప్పుడు ఏమవుతుందంటే మనకు వీఆర్ నాట్ ఏబుల్ టు కాంట్రిబ్యూట్ మచ్ టు ది సొసైటీ. చాలామంది విద్యార్థుల్లో ఏముంటుందంటే కాలేజీలకి యూనివర్సిటీలు రావగానే మనకు చాలా స్వేచ్ఛ వచ్చేసింది అనుకుంటాం. వీ గాట్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్, స్వేచ్ఛ మనకు వచ్చిందని చాలామంది అనుకుంటుంటారు. అంటే నేను చెప్పడం ఏంటంటే కాలేజీల్లోనూ యూనివర్సిటీల్లోనూ ఇది ఒక పవిత్రమైన ప్రదేశం. ఇక్కడ మనము ఎక్కువ బాధ్యతలతో ప్రవర్తించాలి, స్వేచ్ఛతో కాదు, ఎక్కువ బాధ్యతలతో. ఎప్పుడైతే మనం ఇక్కడ బిహేవ్ చేస్తామో మనం కూడా అటువంటి గొప్ప గొప్ప వ్యక్తుల్లాగా ఒక బర్నింగ్ డిజైర్స్తో మనం వెళ్ళగలమన్నమాట. అందువల్ల ఇక్కడ ఉన్న విద్యార్థులందరికీ కూడా ఇంపాక్ట్ కార్యక్రమానికి అటెండ్ అవుతున్న మీ అందరికీ నేను చెప్పడం ఏంటంటే, నెవర్ థింక్ దట్ కాలేజ్ ఈజ్ ఫ్రీడమ్. కాలేజ్ అంటే ఒక స్వేచ్ఛ అని ఎప్పుడు అనుకోకండి. కాలేజ్ అంటే ఒక మీకున్న బాధ్యత పెరిగింది అని మీరు ఎప్పుడైతే అనుకుంటారో మీరు కూడా దేశం కోసం ఏదైనా కాంట్రిబ్యూషన్ ఖచ్చితంగా మీరు చేయగలరన్నమాట. ఫ్రీడమ్ అంటే ఫ్రీడమ్ ఈజ్ విజన్. ఫ్రీడమ్ అంటే మనకొక దృక్పథం, ఫ్రీడమ్ అంటే మనకొక విజన్ అన్నమాట. అదేవిధంగా ఎక్కడ మైండ్ ఫియర్ఫుల్గా ఉండదో అక్కడ మీకు స్వేచ్ఛ ఎక్కువగా ఉంటుంది. డోంట్ బి అఫ్రైడ్ ఆఫ్ థింగ్స్. ఎప్పుడైతే మీ మైండ్ ఫియర్ఫుల్గా ఉండదో దెన్ యూ విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. స్వేచ్ఛ అంటే నేను ఎప్పుడు చెప్తాను, సిగరెట్ తాగడము, మందు కొట్టడము, ఇది కాదు స్వేచ్ఛ. స్వేచ్ఛ అంటే బానిసత్వం నుంచి బయటికి రావచ్చేయడం అన్నమాట. ఎవరైతే ఈ రోజు పేపర్లో చదువుతున్నాను డ్రగ్ మాఫియా, డ్రగ్ అడిక్ట్స్ చాలామంది తయారవుతున్నారని చెప్పేసి, అంటే ఫ్రీడమ్ అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటంటే వెళ్ళి సిగరెట్లు తాగడము, ఆల్కహాల్ తీసుకోవడము, లేకుంటే డ్రగ్స్ తీసుకోవడము, అది కాదు స్వేచ్ఛ. అంటే నువ్వు ఇంకొక దానికి బానిస అయిపోతున్నావు అన్నమాట. నువ్వు స్వేచ్ఛ పేరుతో నువ్వు ఇంకొక విషయానికి బానిసవైపోతున్నావు. దట్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. అది మీరు ఎప్పుడూ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఎప్పుడైతే మనం యూ షుడ్ నాట్ గో ఫ్రమ్ వన్ చైన్ టు అదర్, యూ షుడ్ నాట్ గో ఫ్రమ్ వన్ చైన్ టు అదర్, దట్ ఈజ్ నాట్ ఫ్రీడమ్. కాబట్టి మై డియర్ యంగ్ ఫ్రెండ్స్, మీకు చెప్పేది ఏంటంటే నెవర్ థింక్ దట్ ఫ్రీడమ్ అంటే యూనివర్సిటీ అంటే ఫ్రీడమ్. ఎస్, ఐ ఆల్వేస్ సే యూనివర్సిటీ ఈజ్ ఫ్రీడమ్. ఫర్ వాట్? ఫర్ ఎక్సెల్లింగ్ ఇన్ యువర్ ఫీల్డ్. మీ ఎక్సెల్, మీరు మీలో ఉన్న కెపాసిటీని మీరు పూర్తిగా చూపించడానికి ఎక్కడైతే మీకు అవకాశం దొరుకుతుందో అదే మీ యూనివర్సిటీ, అదే మీ కాలేజ్, అదే మీ ఫ్రీడమ్. అలాంటి విషయాలు మీరు మీరు ఆలోచించుకుంటే చూడండి, మనం చేసిన కాంట్రిబ్యూషన్స్ వైట్ రెవల్యూషన్ లాగా మళ్ళా ఒక కాంట్రిబ్యూషన్ మీరు చేయొచ్చు, గ్రీన్ రెవల్యూషన్ లాగా మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. డిజిటల్ రెవల్యూషన్లో మన దేశం నుంచి ఏ విధమైన కాంట్రిబ్యూషన్ లేకపోయినా ముందు వచ్చే రోజుల్లో మీరు కాంట్రిబ్యూట్ చేయొచ్చు. ఆలోచించండి ఒకసారి, హౌ వీఆర్ యూటిలైజింగ్ యువర్ టైం? మనం మన సమయాన్ని ఏ విధంగా వినియోగించుకుంటున్నాం? చాలామంది ఏమనుకుంటారంటే నాకెందుకులే అని ఊరుకుంటారు చాలామంది. వాడెవడో తాగుతున్నాడు నాకెందుకు, వాడెవడో డ్రగ్ అడిక్ట్ అవుతున్నాడు నాకెందుకు, వాడెవడో ఈ విధంగా వెళ్తున్నాడు నాకెందుకు, దేశం ఇలా వెళ్ళిపోతుంది నాకెందుకు అని అనుకుంటుంటారు. కానీ దాని పర్యవసానం ఏమవుతుందో ఒక చిన్న కథతో మీకు చెప్పాను.